దీని ప్రభావం కారణంగా గ్రామంలో ప్రతి ఇంట్లో కూడాను ఒకరికి మించి ఇద్దరు ముగ్గురు కూడాను జ్వరాల బారిన పడుతున్నటువంటి సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతే కాదు, ఇప్పుడు గ్రామం తాలూక పరిస్థితిని గాని మనం ఒక్కసారి గమనించినట్టయితే కంప్లీట్ గా కూడాను ఈ చెరువు కాలువ అన్నటువంటి భేదం లేకుండా ప్రతి చోట కూడాను ఈ పారిశుద్ధ్యం అన్నది పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ చూసినా కూడాను చెత్తా చెదారం పూర్తిగా నిల్వ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ పరిస్థితి అంతా కూడాను అంచనా వేసినట్టయితే గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కూడాను ఇద్దరికి మించి జ్వరాలు బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి, మరోవైపు పారిశుద్ధ్యం అన్నటువంటి అంశాన్ని అసలు పాలకులు గాని అధికారులు గాని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల ఈ వానలు గతంలో కూడాను ఒక వారం రోజులుగా కంటిన్యూస్ గా చిన్న చిన్న చినుకులు పడినటువంటి సందర్భం నేపథ్యంలో దోమలు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడాను ఈ విష జ్వరాల బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా కూడాను పాలకులు అటువైపుగా దృష్టి సారించడం లేదు. అంతేకాకుండా వైద్య సిబ్బంది కూడాను ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. గత వారం రోజులుగా గ్రామస్తులు ఈ జ్వరాల బారిన పడి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడాను ఏదో ఒక చెప్పుకోవడానికి ఏదో చేశామని చెప్పుకోవడానికి వైద్య సిబ్బంది ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తప్పించి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశాన్ని కూడా అనుకో వాళ్ళకు క్లారిటీ లేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కనిపించవచ్చు. ఏ సౌకర్యం లేకుండా లేనిపోయిన చెత్త చెదరం బురద మొత్తం కంపు, దానివల్ల మా పిల్లలకి మా మహిళ ఆడ పిల్లల అందరికీ జ్వరాలు వచ్చి లేనిపోయిన శికాకులు అయిపోతున్నాం. వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకి ఊరు దగ్గరలో డాక్టర్లు ఎవరు లేరు. వెళ్ళి మళ్ళీ ఎక్కడ 5 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు ఒక డాక్టర్లు ఉంటారు, అక్కడికి వెళ్ళి ఏదో ఆటో ఏదో బుక్ చేసి మేము వెళ్ళి అది అక్కడ చూసుకొని రావడము. వాళ్ళు ఏమిస్తే అది తీసుకుని వచ్చి ఆ డబ్బులు కట్ట కట్టుకుని అలా చేసుకుని ఉండడం అయిపోతుంది. మాకు 2 పంచాయతీలు అయిపోవడము. మాకు ఏ పంచాయతీలు పట్టుకోకుండా పట్టించుకోకుండా ఈ చెత్త చెదరం మాకు ఎక్కువ ఇదైపోతుంది. ఎక్కడ ఒక రోజు వెళ్ళామంటే కూలికెళ్తే 100-150 రూపాయలు వస్తుంది. దాని గురించి అది చేయకపోతే మా పుట్ట గడ్డం కష్టం. అలాంటి దీంట్లో మేము ఇలాగున్నాము. ఈ 2 పంచాయతీలు ఇలాగైపి ఏ ప్రభుత్వం కూడా మనకి ఆడపోయిందంటే మన వచ్చిన ప్రభుత్వం కూడా మనకి అలాగే ఉన్నది. We'll be right back.
గ్రామంలో పరిస్థితిని గాని మనం ఒక్కసారి గాని అంచనా వేసినట్టయితే గ్రామం మొత్తం కూడాను పారిశుధ్యం సమస్య పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారమే పూర్తిగా నిలవ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతే కాకుండా అసలు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేదు. ఉన్నటువంటి ఒకటి రెండు డ్రైనేజీలు కూడాను పూర్తిగా అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భం పుట్టుకున్నది. రెండు పద్ధతుల మధ్యన ఈ గొనపుటూరు పంచాయతీ మాకు అంగారించడం లేదు. గొనపుటూరు ఇది పరం పంచాయతీ కూడా మాకు అంగారించడం లేదు. మా ఊరు చెత్తా చెదరు నీరుకి ఇబ్బంది. ఈ నీరు తాగి ప్రతి ఒక్కరికి కిట్లి పోవలము. ఈ నీరు గురించి ప్రతి ఒక్కరికి డింగ ఓష్టం అనేసి వచ్చేస్తుంది. జ్వరాలు నెల కొలది ఉండిపోతుంది, వదలదు. ఇక డాక్టర్ వచ్చి మందులు మాకులు ఏటి అవ్వడం లేదు. ఎవరు మాకు అంగారించడం లేదు. పెద్దలు కూడా వెళ్ళి అడిగితే కూడా అడుగు కూడా ఈది పరమ పంచాయతీ వాళ్ళు కూడా అడగడం లేదు. ఏకి మాకు అంగారించరు. మేము ఇలాంగ కుత్తిమాలుకొని జబ్బులతోటి జ్వరాలతోటి ఈ రెండు సంవత్సరాలకి 60 మంది చచ్చిపోయారు ఈ ఊర్లో. 60 మంది వయసునోళ్ళు, 40-30 సంవత్సరం వయసునోళ్ళే చచ్చిపోయారు. పిల్లలు కూడా చచ్చిపోయారు. మాకు ఏ ఆస్కారం లేదు, ఏ ఆధారం లేదు, మాకు ఎవరు అడగడం కూడా లేదు. దీంతో ఊర్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఎక్కడికక్కడ నిల్వ ఉండి ఒక మురికి కోపంగా తయారైంది. దీని కారణంగాను గ్రామంలో పెద్ద ఎత్తున ఈ జ్వరాలు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో దయనీయమైనటువంటి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. 4 రోజుల క్రితం ఒక చిన్నారి ఇదే జ్వరం బారిన పడి ఒక చిన్నారి 2.5 ఏళ్ల చిన్నారి కూడా మృతి చెందినటువంటి సందర్భం తిప్పన పుట్టుకలో చోటు చేసుకుంది. టైఫాయిడ్ ఫీవర్ ఎందుకు వచ్చింది అని అడిగాక ఆ డాక్టర్ అతను చెప్పారు, మీ అబ్బాయికి పుట్టినప్పుడు 9 మంత్లో ఒక డోస్ లేదు అని. మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం అందించలేదు. మనకి ఇక్కడ అంగన్వాడీలో కూడా ఇంజెక్షన్ సరిగ్గా అందట్లేదు. ఆ ఇంజెక్షన్ వల్ల మా అబ్బాయికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. అప్పటి నుంచి మా అబ్బాయికి ఇప్పటి వరకు ఆ ఫీవరే ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ ఫీవర్తోనే మా అబ్బాయి ఇలా అయ్యాడు. మా అబ్బాయికి మరి ఏం లేదండి. మా అబ్బాయి చాలా మంచోడండి. ఆ ఫీవర్ మనకి ప్రభుత్వం చాలా చూడాలండి. మనకి అంగన్వాడీలో సరిగ్గా ఏం లేదండి. సరిగ్గా పిల్లలకి డోస్ లేదు, సరిగ్గా ప్రెగ్నెన్సీ అమ్మాయిలకి డోస్ లేదు, ఏం లేదు. ఏం పట్టించుకుంటున్నారు ఈ ప్రభుత్వం? ఊరు చూడండి ఎలా చెత్తగా ఉంటుందో. ఈ ఊరిని కూడా పట్టించుకోరు. ఈ దోమలు కూడా ఎలా ఉంటాయంటే ఆ దోమలు కరిస్తే ఎర్రగా అయిపోతుంది సార్. ఏం లేదు, మనకి అందుబాటు లేదు, మనకి సహకారం కూడా లేదు. సడన్గా ఏ ఫోన్ వచ్చినా ఆ ఫోన్లో నుంచి మాట్లాడినా కూడా ఏం లేదు. కరెక్ట్గా ఏ సదుపాయం లేదు. మన నీరు కూడా ఒక్కరోజు ఆ పైప్ కనుక బంద్ అయిపోతే మనకి మన నీరు రావడం లేదు. నీరు కూడా మనకి సర్దుబాటుగా లేదండి. ఆ నీరు కోసమని మేము ఎక్కడెక్కడ పరిగెడుతుంటామో మాకు తెలుసు. అని ఈ ఎండలో ఎక్కడి నుంచి మేము నీరు తెస్తుంటామో మాకు తెలుసు. ఆ నీరు కూడా మంచిది కాదండి. ఆ నీళ్ళలో కూడా ఏ కెమికల్ ఉందో, ఏ లిక్విడ్ ఉందో, ఏముందో తెలీదు. ఆ నీరు వల్ల చాలా చాలా ప్రమాదం ఉంది అండి. మా ఊర్లో ఈ నీరు వల్ల చాలా ప్రమాదంలో ఉన్నారండి. మన మా బాబు ఒక్కడే కాదండి, మన ఏరియాలో ఇప్పటి వరకు ఈ ఒక్క సంవత్సరంలో 6 మంది చిన్నపిల్లలు చనిపోయారండి. పసి పాపలు, పసి బాబులు, ఇంతే అండి. మా ఊరికి ప్రభుత్వం చూడాలండి. ఇలా మా ఊరు రోజు రోజుకి దిగజారిపోతుందండి. ఒక్కరోజు కూడా ఏమవుతుంది అని ఎవ్వరు పట్టించుకోరండి. అస్సలు పట్టించుకోరు. జ్వరాలతో ఎలా చస్తున్నారంటే ఇంటింటిలో అలా చస్తున్నారండి. ఇక్కడ అస్సలు ఏం లేదండి. జ్వరాలు ఎలా వస్తున్నాయంటే అలా వస్తున్నాయి. ఒకరికి వచ్చాక ఒకరికి, ఇంకొకరికి వచ్చాక ఒకరికి, అలా అలా పెరుగుతూనే ఉంది ఆ జ్వరం. కానీ తగ్గడం లేదు. ఒక్కరోజు కూడా ఎవరైనా పట్టించుకున్నారా? మా ఊర్లో ఇంతమంది చిన్న పసిపాపలే 5 ఇయర్స్ వాళ్ళు కూడా చనిపోతున్నారండి. దేని కారణం వల్ల? మన ఊర్లో ఎందుకండి ఇలా ఉంది? మా ఊర్లో ఇంత కిడ్నీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అవి? అవి నీరు వల్ల వస్తున్నాయో, లేకపోతే ఈ క్లీన్ లేకపోవడం వల్ల వస్తున్నాయో, దేని వల్ల వస్తుందో ఇది అర్థం కావడం లేదు. ఇది మీరు చూడాలండి. ఈ ప్రభుత్వం మనకి అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం మనకి ఏమైనా చేయాలి. ఈ గవర్నమెంట్ మనల్ని చూడాలి. ఈ గవర్నమెంట్ మనల్ని ఏం చేయడం లేదు. ఇంతమంది బాధలో ఉన్నారు. ఇంతమంది ఒక్కొక్క కుటుంబంలో 2-3 ఉన్నారు అలాంటి పేషెంట్లు, ఓన్లీ ఫర్ కిడ్నీ ఎఫెక్ట్స్లు. భార్యాభర్తలు, చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి ఆ బాధలు. మనకి ఈ డెంగ్యూ ఫీవర్స్ అని ఏమేమో వస్తున్నాయి.
మా ఊరికి సడన్ గా ఎవరికైనా ఒక ఆపత్తి వచ్చాక ఎవరైనా వచ్చి కాపాడే వారు కూడా ఎవ్వరు లేరు. దీంతో ఆ గ్రామస్తులంతా కూడాను తమకు న్యాయం చేయాలి, తమకు రక్షణ కల్పించాలి, తమ ప్రాణాలకు భరోసా కల్పించాలి అన్నటువంటి ఒక డిమాండ్ కూడా వాళ్ళంతా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఒక వారం రోజులుగా ఇంటికి ఒకరు ఇద్దరు మించి జ్వరాలు బారిన పడి పూర్తిగా ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను అటు అధికారులు గాని ఇటు ప్రజాప్రతినిధులు గాని ఎవరు కూడా తమ గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదు, పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, తమకు ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఖచ్చితంగా సిటీవీ నుంచి అయినా తమకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళు వెలిపించారు ఇప్పటికైనా. ఎందుకంటే ఖచ్చితంగా వానాకాలం సీజన్ వస్తుంది, ఈ పారిశుద్ధ్యం కా పనులు జాప్యం జరగడం వల్ల పేరుకుపోయిన చెత్త కారణంగా పెద్ద ఎత్తున వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అంతేకాకుండా జిల్లాలో ఇప్పుడు గాని మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో డెంగ్యూ చాలా పెద్ద మొత్తంలో విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఇప్పటికైనా దానిపై దృష్టి పెట్టాలి. తిప్పన పుట్టుకలో ప్రజలు పడుతున్న అవస్థలకు చెక్ పెట్టాలి అంటే, విజృంభిస్తున్న జ్వరాలకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా పారిశుద్ధ్య పనులను తక్షణమే చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాలను కూడాను అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సమస్యకు పరిష్కారం, ప్రశ్నకు జవాబు, జనానికి బాసటగా, సమాజానికి వారధిగా లోకల్ ఛానల్ చరిత్రలోనే తొలిసారిగా ప్రజా ప్రతినిధులు అధికారులతో సిటీవీ ప్రజా దర్బార్ త్వరలో